వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం చాలా సింపుల్గా బొబ్బట్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా అరకప్పు పచ్చిశనగపప్పును తీసుకుందాం. ఇందులో తగినంత వాటర్ వేసుకొని 2 or 3 times వాష్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి పప్పును వేసుకుందాము. తర్వాత ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకుందాము. చిటికెడు పసుపు వేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, 4 విజిల్స్కి మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో మనం ఉడికించుకున్నటువంటి పప్పును వేసుకుందాము. తర్వాత ఇందులోనే 1 1/4 కప్పు బెల్లం వేసుకుందాము. ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలనిపిస్తే మరికొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 2 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మీరు కావాలంటే కొద్దిగా పప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని విస్కర్తో ఇలాగ బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనకి రిమైనింగ్ ఉన్నటువంటి పప్పు వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకుందాము. ఇప్పుడు పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి గరిటెతో కలిపితే పిండి అనేది ఉండలు వస్తుంది, అందుకని ఇలాగ విస్కర్తో కలుపుకోవాలి. చూడండి, ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులో మరికొద్దిగా వాటర్ వేసుకొని నార్మల్గా మనం దోశపిండిని ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు గరిటెతో పిండిని వేసుకొని పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఇలాగ రౌండ్గా రుద్దుకోవాలి. తర్వాత ఇది మనకి కొద్దిగా పొంగినట్టుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని 2వ వైపుకి మార్చుకుందాం. మంట అనేది మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి 2 వైపులా కాలిన తర్వాత అట్లకాడతో ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పొంగుతూ వస్తాయి. ఇలాగ పొంగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాము. తర్వాత 2వ వైపుకి కూడా మార్చుకొని 2 or 3 seconds ఇలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని ఒక ప్లేట్లో తీసుకుందాము. అలాగే మనం బొబ్బట్లు వేసే ప్రతిసారి ప్యాన్ని టిష్యూతో కానీ ఏదైనా క్లాత్తో కానీ తుడుచుకొని వేసుకోవాలి, లేదంటే బొబ్బట్లు అనేది మనకి ప్యాన్కి అతుక్కుపోతాయి. తర్వాత బొబ్బట్లు వేసుకునేటప్పుడు మరి పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి బొబ్బట్లు. మనం రెగ్యులర్గా చేసే మెథడ్ కన్నా కూడా ఈ మెథడ్లో చేసుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోతాయి. ఇలా కానీ బొబ్బట్లు చేస్తే మనకి స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది, అలా ఏమి ప్రాబ్లం ఉండదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.